बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्यु तोट नगेश जन्मदिन सदर्भंग हईमाकंटी आस्पत्रि उचित वैद्य शिब डॉक्टर शिवराजु प्रसाद को मंदिर रोग परीक्ष कंटिचूपु मंदगिंचिन वारिनि सुमारु 30 मंदिनि गुर्तिंचि वारिकि उचितंगा वारि हास्पिटल्लो आपरेशन चेशारु। अनंतरं तोट नगेश हैमा हास्पिटल की वेल्ली कंटि आपरेशन चेपिंचुकुन्न वारिनि परामर्शिंचि पल्लु रोट्टेलु पंपिणी चेशारु। अलागे हैमा कंटि वैद्यशाल तरपुन मंचि कार्यक्रमालु चेयारनि डाक्टर शिवराज प्रसाद की हास्पिटल सिब्बंदिकि धन्यवादालु तेलियजेशारु। ई कार्यक्रमंलो इंदरपु सूरिबाबु पेंके श्रीनु जगता श्रीधर नागराजु रमण तदितरुलु पाल्गोन्नारु। 8వ తారీఖున మన నగేష్ గారి పత్రిక సందర్భంగా చేసిన క్యాంపులో శుక్లాలు ఎవరకైతే ఉన్నాయో వాళ్ళని ఐడెంటిఫై చేసి దగ్గర 35 మంది వరకు సెలెక్ట్ చేసుకున్నాము। దాంట్లో ఇవాళ 21 మందిని కంటి ఆపరేషన్ చేయడం జరిగింది। దీంట్లో మేము అత్యంత రిస్క్ అయిన చేసింది నగేష్ గారు చెప్పినట్టుగా ఒక ఇద్దరికి దాంట్లో ఒకై పూర్తిగా కూడా పని చేయదు చేసినా సరే రాదు ఇంకో కన్ను కూడా పూర్తిగా కనిపించట్లేదు। ఆ కన్నుని నేను వాళ్ళకి ముందుగానే చెప్పి ఎలాగ కనిపించట్లేదు మనం చేస్తే కొంతవరకన్నా వచ్చి వాళ్ళు పల్లె వాళ్ళు చేసుకోవడానికి వీలవుతుంది అనే ఒక ధైర్యంతో ఏదైనా వాళ్ళకి ధైర్యం చెప్పి నేను కూడా రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేయడం జరిగింది। వాళ్ళిద్దరికి కూడా చూపు వచ్చి రాగలిగితే మా నగేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా చేసిన ఈ 21 సర్జరీల్లో మేము మంచి ఆనందం పొందినట్టే ఆయనకి మంచి గుర్తింపు వచ్చినట్టే అలాగే మన నియోజకవర్గంలోనే కాకుండా తుని నియోజకవర్గంలో కూడా అందరూ కూడా ఈ ఉచిత కంటి ఆపరేషన్ కానీ దేనికైనా కాకినాడ రాజమండ్రి వైజాగ్ వెళ్ళాల్సి వచ్చేది। ఈ కార్యక్రమం మన పాయకరపేటలో రావడం మనం చేయడం అది నాకు ఎంతో సంతోషదాయకం। ఈ కార్యక్రమం తుని నుంచి కూడా అందరూ వచ్చి తుల్లో లేదండి ఇలాంటి కార్యక్రమం మీ పాయకరపేటలో పెట్టుకున్నారు ఇప్పుడు పాయకరపేటకే ఒక గుర్తింపుగా ఉంది అని అంటుంటే నేను పుట్టు పెరిగిన నా ఊరికి ఇంత పేరు రావడం నా వల్ల నాకు ఎంతో ఆనందదాయకం। మేము పుట్టి పెరిగిన ఈ ఊరికి ఎంతో రుణపడి ఉన్నాం ఈ సమాజంలో నాకు ఇంత పేరు రావాలన్నా ఇంత చేయాలన్నా నాకు ఈ సమాజం ఇచ్చింది మా పైకరపాడు ప్రజల్లో అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ అందరూ కూడా అందరినీ ఏదో రూపాన మా మాస్టర్ అవ్వచ్చు నగేష్ గారు అవ్వచ్చు ఇక్కడికి వచ్చిన పరిచయం అవినా అందుకు ముందు కూడా నగేష్ గారితో నగేష్ గారు అంటే పైకరపేటలో గ్రంథాలయ చైర్మన్ ఇవన్నీ చేశారన్న సంగతి అందరికీ తెలిసింది ఇలా ప్రతి ఒక్కరికి మా పైకరపేటలో ఎవరైతే బాగా ఉన్నతస్థితికి వెళ్ళారో వాళ్ళందరూ మా పైకరపాటికి ఎంతో గుర్తింపు తేవాలని ఈయన నగేష్ గారు సందర్భంగా ఇలాగే నేను హైమానాత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ చేయడం డాక్టర్ శివప్రసాద్ గారికి పాయకరేపేట గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం। మొన్న 8వ తారీఖునే నా జన్మదిన సందర్భంగా ఏవో సర్వీస్ చేద్దామంటే ఆయన ఉచిత కంటి ఆపరేషన్లు మా సంస్థ తరఫున చేస్తామని చెప్పడం ఆయన ఇప్పటికే సుమారు 500 మందికి ఉచితంగా ఆపరేషన్ చేయడం కూడా జరిగింది। అది ఇది మోటివేట్ చేసి ముఖ్యంగా మనం పబ్లిసిటీ ద్వారా పాయకరేపేట నియోజకవర్గం ప్రజలకు నేను ఏదో చేయాలని మరి ఇక్కడే పుట్టి పెరిగి మరి ఈరోజు ఈ సర్వీస్ చేసినందుకు ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈవేళ మొన్న సుమారు 70 మంది దాకా టెస్టులు చేయించుకున్నారు పుట్టినరోజు సందర్భంగా అందులో 36 మందిని సెలెక్ట్ చేశారు। ఈవేళ 21 మందికి కంటి చూపు కల్పించినందుకు మరొకసారి ఆయనకి పాయకరేపేట ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను। ఏంటంటే ఈ ఆపరేషన్ చేయించుకోవాలంటే మినిమం 8000 నుంచి 12000 అవుతుంది ఒక్కొక్కరికి అటువంటి వాళ్ళందరికీ కూడా కనీసం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి 1000 రూపాయలు 1200 రూపాయలు అవుతాయి అది కూడా మరి ఆవేళ నా పుట్టినరోజు సందర్భంగా వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లడ్ టెస్ట్ కూడా డబ్బులు తీసుకోలేదు మరి దానికి కూడా మరి ఆయనకి రుణపడి ఉన్నాం। మరి అదేవిధంగా ఈయన రోటరీ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు గతంలో పాయకరేపేట ఏసీ గ్రంథాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా పెట్టడం కూడా జరిగింది। ఇలా సర్వీసులు ఎన్నో చేస్తూ ఈవేళ ఈ జన్మదిన సందర్భంగా చేసిన మొన్న ఏదైతే మేము 70 మంది సెలెక్ట్ చేశారో అందులో 36 మందికి ఆపరేషన్లు పడతాయని చెప్పడం జరిగింది। ఈవేళ 21 మందికి చేయడం జరిగింది। 21 మందిలోని ఇద్దరికి పూర్తిగా కంటి చూపు లేదు వాళ్ళకి
అయినా సరే రిస్క్ చేసి అందులో ఇద్దరికి కంటి చూపు అంటే వాళ్ళని నడిపించి తీసుకెళ్ళి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రిస్క్ చేసి వాళ్ళిద్దరికీ కూడా మరి ఆపరేషన్ చేయడం అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి ఈ ఆపరేషన్ అంటే ఆయన చాలా రిస్క్ చేశాను అన్నారు నగేష్ గారు. ఇంకా ఏదో మనం కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి కాబట్టి ఏమైతే అయింది అక్కడ రెండు గంటలు పోయాయి కాబట్టి చేయాలని చేయడం జరిగింది కాబట్టి మరి వాళ్ళిద్దరూ కూడా మరి ఆ కుటుంబం మరి ఈ డాక్టర్ గారికి ఎంతో రుణపడి ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఆయన సొంతంగా చేసినా ఏం చేసినా సరే మా వంతు స్ఫూర్తి సహకారాలు